నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఏంటి సరికొత్తగా కనిపిస్తున్నాను, అది కూడా బంగారంతో ఇలా నిగనిగనాడుతున్నాను అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీకు ఆసక్తికరమైన విషయాలను ఉన్న అనుమానాలని మీకు తొలగించడానికి ఈరోజు గణేష్ జ్యువెలర్స్ వచ్చేస్తున్నానండి. వరంగల్లో గణేష్ జ్యువెలర్స్ అంటే అందరికీ పరిచయమే కదా. 1896 లోనే మనకి వజ్రాభరణాలని బంగారు ఆభరణాలని పరిచయం చేసిన ఏకైక షోరూమ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బంగారం ధరలు అయితే అధికంగా ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు కొనాలి అని అనుకునే వాళ్ళ కోసము ఇక్కడ సందేహాలను తీర్చడం కోసము, అలాగే షోరూమ్ ని అసలు ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించడం కోసం వచ్చేసాను. రోజు రోజు బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి కదా, అసలు పెరగడానికి రీజన్స్ ఏంటి, మంచి బంగారం ఎక్కడ తీసుకోవాలి, అసలు నాణ్యత, అన్ని విషయాలని మనము లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, వీళ్ళు గణేష్ జ్యువెలర్స్ అనేది 1896 లోనే మనకు బంగారు వజ్రాభరణాలని పరిచయం చేసింది కదా, మరి వీళ్ళకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? అసలు విశేషాలన్నింటినీ కూడా, అనుమానాలన్నీ కూడా ఈరోజు తీర్చేసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. సో గణేష్ జ్యువెలర్స్ లోపలికి అయితే వచ్చేసామండి. కలెక్షన్స్ ని అసలు దగ్గరుండి నేను చూసే చాలా షాక్ అయ్యాను చెప్పాలి. చాలా చాలా ట్రెండీ కలెక్షన్స్, అది కూడా లైట్ వెయిట్ లో. సో కలెక్షన్ వరకు ఓకే, అసలు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడానికి రీజన్స్, అసలు గోల్డ్ తీసుకోవడం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా, ఇలాంటి సందేహాలని మీకు నివృత్తి చేయడానికి ఈరోజు బజ్జూరి ఫ్యామిలీ తరఫున బజ్జూరి అధినేత అండి, ఇప్పుడు గణేష్ జ్యువెలర్స్ అధినేత పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. అనేక సందేహాలని తీర్చుకుందాం రండి. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి సార్, అసలు 1896 నుంచి ఏకంగా అసలు పబ్లిసిటీకే దూరంగా ఉంటూ కూడా ట్రెండీని మీరు సృష్టించారని చెప్పాలి. జ్యువెలరీలో మొత్తం కూడా ఇప్పుడున్న ట్రెండీకి తగ్గట్టుగా తీసుకొస్తున్నారు, దానికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెల్కమ్ సార్, మీకు సుమన్ టీవీకి స్వాగతం. చాలా థ్యాంక్స్ స్వాతి గారు. చెప్పాలంటే గ్రాండ్ ఫాదర్స్ టైం నుంచి మేము ఈ ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి 100% పబ్లిక్ అనుకూలంగా పోతున్నాము. దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అవేర్నెస్ డిజైన్స్ వైజ్ గా కానివ్వండి, సర్వీస్ వైజ్ గా కానివ్వండి, అందుబాటులో ఉండేటందుకు చాలా కృషి చేస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు అప్డేట్, ట్రెండ్ ప్రకారంగా అప్డేట్ అయితేనే ఉంటాం మేము. ఓకే సార్, మేము సుమన్ టీవీ మెయిన్ గా మీ దగ్గరికి రావడానికి రీజన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ఎక్స్పీరియన్స్, వరంగల్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు జ్యువెలరీ రన్ చేస్తున్నారు షోరూమ్స్. అయితే ఇక్కడ మేము తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, రోజు రోజు పెరుగుతూనే ఉంది బంగారం అనేది, సామాన్యుడికి చాలా కష్టంగా మారిన రేట్లతో ఇప్పుడు నడుస్తూ ఉంది బంగారం, దాని రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఫస్ట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మీ సుమన్ టీవీ తరఫున, సుమన్ టీవీ ప్రేక్షకులకే అయిపోయింది, వరంగల్ తెలుగు ప్రజలకే అయిపోయింది, అందరికీ దీపావళి అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్తున్నాను. ఇప్పుడు డేట్ యాక్చువల్గా 28 నవంబర్ ఈరోజు. ఎందుకు డేట్ స్పెసిఫై చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒక విషయం మనము గోల్డ్ గురించి డిస్కస్ చేయాలనుకుంటే ఈ రోజు ఉన్న డిసిషన్ రేపటికి మళ్ళీ వేరే న్యూస్ తోటి అప్డేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి డేట్ స్పెసిఫై చేయడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు రేటు పెరగడం అనే విషయానికి ఈ ఇయర్ టార్గెట్ 82,000 అనేది మొదటి నుంచి అనుకునేది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రొడక్షన్ ఆ రేటు పెరగడానికి ఇంటర్నేషనల్ న్యూస్ ఎంత రీజను, వీళ్ళ ప్రొడక్షన్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టు, ఈ ఇయర్ లో ఈ రేటు అచీవ్ కావాలి, అప్పుడే దీనికి పబ్లిక్ నుంచి ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, దాని గురించి ఒక ఆలోచన విధానాలు కానీ, సెక్యూరిటీ వైజ్ ఇన్వెస్ట్ చేసేటందుకు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ ఇయర్ టార్గెట్ 82,000 అనుకున్నారు, ఆల్మోస్ట్ 81,300 or 81,500 ఇప్పుడు రీచ్ అయిపోయింది, కాబట్టి ఇంకొక 500 రూపీస్ కు స్కోప్ ఉంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి. ఈ ఇయర్ 82,000 దాటి ఇంకా ఎక్కువ కాకపోవచ్చు అనేది మా ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ టైంలో బై చేయాలా అనే ఒక సందర్భం గురించి అంటే, ఇప్పుడు ఇప్పుడు దీవాళి టైంలో మాక్సిమం ఎవరెవరైతే పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు అయితేంది, మాలాంటి వాళ్ళు అయితేంది, పబ్లిక్ కు డిస్కౌంట్స్ బాగా పెడుతున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏ రేట్ వరకు రీచ్ అవుతుంది అన్న అభిప్రాయంతో కొంచెం మేము కూడా ప్రికాషన్ అంటే మొదలే కొద్దిగా మంచి రేట్స్ లో బై చేస్తాం. బై చేసి ఎవరెవరైతే మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో, మన దగ్గరకు వచ్చి మన మీద నమ్మకంగా వచ్చే వాళ్ళకు కొద్దిగా ముందు జాగ్రత్తగా డిస్కౌంట్ రేట్స్ ఇచ్చేటందుకు కూడా ప్రిపేర్ అయి ఉంటాము. దానివల్ల ఈ మన కామన్ పీపుల్ కి అయితే, రెగ్యులర్ కస్టమర్లకి అయితే కొంచెం సేఫ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 82,000 ఉన్నా కానీ మేము 2,000 నుంచి 3,000 గోల్డ్ రేట్లు అనుకోండి,
మేకింగ్ చార్జెస్ లో డిస్కౌంట్స్ అనుకోండి ఆల్మోస్ట్ 4 to 5,000 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. దానివల్ల కస్టమర్స్ కి ఇప్పుడు ఈ టైంలో మ్యారేజ్ సీజన్ టైం అయినా కానీ కొంచెం సేఫ్ అవుతుంది. దివాళీ ఫెస్టివల్ సందర్భమే అనుకోండి, తర్వాత మ్యారేజెస్ టైంలో పర్చేసింగ్ గురించి అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తారు ఆల్మోస్ట్ షాప్ లో ఎంత ఎంత క్రౌడ్ ఉందో మీరు పర్సనల్ గా కూడా చూసినారు. అంటే కారణం ఏంటంటే మా మీద ఒక నమ్మకం, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్స్ దొరుకుతాయి అనే ఒక నమ్మకంతో కంటిన్యూటీ విజిట్ ఇస్తారు. వాళ్ళకి అనుకూలంగా మేము కూడా ఐటమ్ వైస్ గా కానివ్వండి, డిజైన్ వైస్ గా కానివ్వండి, వెసులుబాటు ప్రొవైడ్ చేస్తుంటాం రెగ్యులర్ కస్టమర్స్ గురించి అనుకోండి. ఇక్కడ పెళ్లి మాట వచ్చిందంటే అనుకుందాం సార్, అసలు పెళ్లి అనేది అసలు సాంప్రదాయంగా బంగారం లేనిది ఎక్కడా కూడా పెళ్లి జరగదు. బంగారానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటిది బంగారంకే ఏకంగా ధరలు పెరుగుతూ వస్తుంటే ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టా రాంగా? దాని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది లైక్ భూములు కొనుక్కొని పెట్టుకోవచ్చా, లేదంటే పెళ్లికి ఇంత ఖర్చు చేయడం అవసరమా అన్నట్టుగా కూడా ఒక థాట్ ఉంది. దానికి మీరేమంటారు, ఆ నైతికత గురించి మీరు చెప్పండి. ఇప్పుడు బంగారం అనే సబ్జెక్టు అది దేవతల కాలం నుంచి ఉన్న సబ్జెక్టు. అంటే దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, దాన్ని వర్ణించాలంటే అది మా యొక్క ఆలోచన మించి అది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బంగారము ఎనీ టైం, అంటే అది ఫర్ ఎవర్, దానికి నెవర్ ఎండ్ టైం పీరియడ్ లేదు. దాని విలువ ఎప్పుడైనా పెరిగేదే కానీ తగ్గేది కాదు. కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే సమయం అనేది మనం ఆలోచించుకుంటూ డిసిషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఒకటే రేట్లో ఇన్వెస్ట్ చేసే బదులు స్టెప్ బై స్టెప్, అంటే ఒక రేట్లో కొంచెం తీసుకున్నప్పుడు మళ్ళా ఎప్పుడైనా ఒడిదొడుకులు అనేది ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంటర్ ఇష్యూస్ ఉన్నాయి, వార్ అనే ఇష్యూస్ ఉండడం వల్ల కానివ్వండి, అనేక రీజన్స్ వల్ల రేటు ఒకటేసారి షార్ట్ టర్మ్ లో చాలా హ్యూజ్ పెరిగిపోయింది. అంటే 70,000 ఆల్మోస్ట్ 2 to 3 months తీసుకుంటే 70,000 నుంచి 82,000 అంటే 12,000 అది అప్ అయింది. కాకపోతే కొంచెం కరెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలంటే మార్కెట్ లో అన్సర్టెనిటీస్ మళ్ళీ క్లియర్ అయిపోతాయి కదా. యుద్ధం జరుగుతుంది అంటే జీవితకాలం యుద్ధం జరుగుతుంది అని అయితే కాదు, మళ్ళీ అప్పుడు కొద్దిగా మార్పు చేతులు వచ్చినప్పుడు కొద్దిగా మనకు ఏదైనా కరెక్షన్స్ వస్తాయి. ఆ టైంలో ఏదైతే బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, పెట్టుబడి పెట్టే వాళ్ళకు. ఆభరణాలు కొనుక్కునే వాళ్ళ గురించి ఎప్పుడు కస్టమర్లకు ఇట్లా రెగ్యులర్ కస్టమర్లు అనుకోండి, వాళ్ళకి ఏదో విధంగా డిస్కౌంట్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి మనము దాని గురించి డీప్ గా పోవాల్సిన అవసరం పడదు. అదే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఎప్పుడైనా ఒకటే రేట్లు కాకుండా హై రేట్స్ మీద కాకుండా ఎనీ డిప్స్ మీద బై చేసుకుంటే లాంగ్ టర్మ్ కు సెక్యూరిటీ ఉంటుంది. అది చాలా చక్కటి సలహా. అవును, పెట్టుబడులకి చాలా చక్క సలహా ఇచ్చారు అంటున్నాను. పెట్టుబడి అంటే ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ 2003 నుంచి 2005 ఇన్ బిట్వీన్ లో మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ 4,000 to 5,000 10 grams గోల్డ్ రేట్. అలాంటిది 20 ఇయర్స్ లో ఇప్పుడు 82,000 అయింది. అంటే 5,000 నుంచి ఆర్ 4,000 నుంచి 82,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ పెరిగింది. 82,000 నుంచి 1 lakh రీచ్ అవడం అనేది పెద్ద సమయం పట్టకపోవచ్చు. కాబట్టి ఎనీ టైం ఎనీ డిప్స్ లో బై చేసుకుంటే మళ్ళీ ఎప్పటికైనా అది 1 lakh రీచ్ కావచ్చు, 1 lakh 20,000 రీచ్ కావచ్చు. అంటే ఇప్పుడు 82,000 కు 1 lakh ఉన్న గ్యాప్ ఎంతనండి, 5% ఆర్ 10%. అంటే ఈ 5 to 10% ఆర్ 20% ఏదైతే ఉందో రీచ్ అవడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. కాబట్టి ఎవ్రీ డిప్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎప్పటికైనా. మళ్ళీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియన్ పీపుల్ కు, అంటే మన భారతీయులకు ఆలోచన ఏంటంటే ఎనీ టైం మనం ఇస్తే క్యాష్ చేసుకోగలుగుతాం, అంత బెనిఫిట్ ఎక్కడైతే దొరకదు. రెండోది ఏంటిదంటే ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడికి 0 అయితే కాదు, మన దగ్గర ఉన్న దానికి వాల్యూ 5% 10% గా డిస్కౌంట్ అయితే కావచ్చు, కానీ దాని వాల్యూ ఎప్పుడు 0 కాదు, తగ్గొచ్చు. కానీ మనం ఇట్లా వద్దనుకున్న రోజు ఇమీడియట్ గా క్యాష్ వస్తుంది, 24 hours సెక్యూరిటీ అనే ఒక ఫీలింగ్ ఉంటది. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ కానివ్వండి, షార్ట్ టర్మ్ కానివ్వండి, ఎప్పుడైనా సేఫే. కానీ ఇన్వెస్ట్ గోల్డ్ బిస్కెట్స్ కొనే వాళ్ళ గురించి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఎన్ని టిప్స్ లో బై చేసుకోవడం ఉత్తమం. జ్యువెలరీ వాళ్ళకైతే మనం కొనుక్కునే వారికి షాప్ వాళ్ళ దగ్గరికి డిస్కౌంట్లు వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే అది మనకు
సెక్యూరిటీ అన్నట్టు. ఓకే, మార్పుల గురించి పక్కన పెడితే సార్, ఆడవాళ్ళకి అసలు బంగారం అంటేనే అసలు చాలా మక్కువ, అది తెలిసిన విషయమే అందరికి. సో మార్పుల గురించి అసలు ఆలోచించరు కూడా, ఇంటికి వెళ్ళి ఏదైనా కొనాలి అని అంటే వాళ్ళని ఎలా కొనిపించుకోవాలి అన్న ఆత్రంలోనే ఉంటాం తప్ప అసలు రేటు గురించి పట్టించుకోము. అలాంటి వాళ్ళను మీరు ఇప్పటి వరకు క్యారియర్ చేస్తున్నారు 1896 నుంచి, ఏకంగా ఇప్పుడు 20-30 ఇయర్స్ నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉంటూ అలా ఎలా మీరు అది కంటిన్యూ చేస్తున్నారు ఒక్కసారి మీ మాటల్లో? ఇది మంచి ప్రశ్న అడిగినారు. నేను నా షాప్ లోకి వచ్చిన కొత్తలు, అంటే నేను 91 అంటే నా 10th క్లాస్ అయిపోయిన మరుక్షణమే ఈ ప్రొఫెషన్ కి రావడం జరిగింది. మా ఫాదర్ మాకు ఒకటి చెప్పినారు, అంటే నేను అప్పుడు ఏమైందంటే ఒక రోజు మా ఫాదర్ తో నేను డిస్కస్ చేసిన, నాన్న ఈ రోజు సేల్స్ చాలా బాగుంది అంటే ఆయన నవ్వుతూ సైలెంట్ గా ఒకటే వర్డ్ చెప్పిండు, బంగారం సేల్స్ గా చేయాల్సింది, బంగారం మనసు దోచుకోవాలి, బంగారం మన అంటే నీ మనసు బంగారం అయి ఉండాలి, నీ మనసు బంగారం అయి ఉండేది ఉంటే వాళ్ళ జీవితకాలం, అంటే ఇప్పుడు మీరు గమనిస్తే నేను వాళ్ళ మ్యారేజ్ కు జ్యువెలరీ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా నా దగ్గర వస్తున్నారు. అంటే నా ఆలోచన ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు నేను ఎక్కడ అడ్వర్టైజ్ చేయను, నా దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళు వాలంటరీగా, ఇప్పుడు మీరు చూసినారు, మీరు చూస్తే నా జ్యువెలరీ మీద చాలా హ్యాపీ ఫీల్ అయినారు, ఓకే ఇక్కడ జ్యువెలరీ ఎట్లా ఉంది, పరిచయం తోటి కొద్ది రిఫరెన్స్ తోటి రేట్ డిస్కౌంట్ తీసుకుంటారు, మీకు దొరికిన డిస్కౌంట్ ఏదైతే ఉందో మీరే ఒక నలుగురికి అడ్వర్టైజ్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళండి, గణేష్కి వెళ్ళండి, చాలా బాగుంది డిజైన్ అనుకోండి, రేట్ అనుకోండి, దట్స్ ఎనఫ్. ఆ యొక్క మౌత్ టాకు ఈ రోజు నేను ఈ సక్సెస్ రీచ్ కావడానికి నా కారణం, అది నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అసలు నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అంటే అండి, 11 గ్రాములు నెక్లెస్ ఏంటి సార్ అసలు, అసలు అది ఎలా మీకు థాట్ అండ్ అసలు 10 గ్రామ్స్ లో చైన్ మంచిగా రావాలి అంటేనే చాలా కష్టంగా ఉన్నది రోజుల్లో, నెక్లెస్ అది కూడా చాలా ట్రెండీగా, అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఇప్పుడు ఒకటండి, మనము ఎక్కడెక్కడ ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీ తగ్గట్టుగా ఐడియాలజీ, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవాళ్ళ లోపల ఎలా ఉంటుందంటే ఒకరి మించి ఒకరి ఐడియాలు ఉండాలి, అంటే మీరు పెట్టుకున్న నగ చూసి చూస్తే పక్క వాళ్ళు చాలా బాగుంది. ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటే ఏముంటుందంటే అందరిలాగానే ఉంటుంది, 10 మంది పెట్టుకుంటే 11 రోజులు పెట్టుకున్నట్టు, కొంతమంది పెట్టుకుంటే స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. అంటే క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్, ఇవాళ అంటే రీచ్ కావాలి, అంటే మీ మనసులో ఆ డిజైన్ గురించి ఒక ఫీల్ కావాలి అంటే ఒక క్రియేటివ్ గా, అంటే అది వెయిట్ విషయంలో కానివ్వండి, ఆలోచన విషయంలో కానివ్వండి, అందులో మీరు ఒక్కొక్క నగలు చూస్తే అందులో వర్క్ లో కూడా మీరు ఒక వెయిట్ ఒక్కటే కాదు వర్క్ కూడా చూడండి, ఆ వర్క్ లో ఉండే నక్షి పనితనాలే కానివ్వండి, ప్రతీది దానికి చాలా అనుకూలంగా అంటే చూసి చూడితే మనసులో ఒక సాటిస్ఫాక్షన్, ఆ విధంగా ఉండేటందుకు మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటాము, అది వాళ్ళకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మీరు గమనిస్తే హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ ఒక మహాసముద్రం, హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు ఒక టైం తీసుకుని 3 నెలలైనా పర్లేదు, 2 నెలలైనా పర్లేదు, వరంగల్కే రావాలి, గణేష్లే తీసుకోవాలి, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ లోపల ఉంది, అది చాలు మాకు, ఇంకా అంతకన్నా రీచ్ కావాల్సిన అవసరం ఏం లేదు. మేము మాట చెప్తున్నాను అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అట్మాస్ఫియర్ చూసి నేను షాక్ అయిపోయాను, అసలు అక్కడ కూడా దొరకట్లేదే 10-11 గ్రామ్స్ లలో, ఎలా పాసిబుల్ అనిపించింది నాకు కూడా. అది అండి, అవి అన్ని కొద్దిగా సీక్రెట్స్ ఎలా ఉండాలంటే అది ఇక్కడ మాత్రమే పోతే మనకు అన్ని రకాలుగా కొన్ని ఎక్కడ దొరకని ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి. దెన్ నెక్స్ట్ మీరు ఆలోచిస్తే ఒకరి ద్వారా ఒకరికి, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఐటమ్ దొరుకుతుంది అని ఒక ఫీల్ అనేది కలగాలి, ఆ ఒక సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అంటే ఇప్పటి వరకు కూడా మీరు గమనిస్తే ఇప్పుడు చూసినారు ఆదివారం నాడు ఇంత ఈవినింగ్ టైమ్ లో కూడా మార్కెట్ అంతా ఖాళీ ఉంది, ఇక్కడ మీరు మా షాప్ లో అయితే చూస్తున్నారు కదా ఎంత సంతోషంగా ఉన్నారు. అంటే ఏ స్టోర్ కి వెళ్ళినా మనకు ఆ పాజిటివ్ వైబ్ ఆరా రావాలి, అది ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. యాక్చువల్గా మేము వచ్చింది సార్ బంగారంలో ఈ హెచ్చుతగ్గుల గురించి మాట్లాడడానికి, సంథింగ్ అవేర్నెస్ కోసమే వచ్చాను, కానీ ఆ పాజిటివ్ వైబ్ తో నేను ఎంటర్ అయిన తర్వాత అసలు మీ షోరూమ్ చూస్తే మళ్ళీ సండే రోజు కూడా విపరీతమైన క్రౌడ్ ఉంది, మార్కెట్ లో కూడా లేనంత క్రౌడ్ మీ దగ్గర, అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? ఇప్పుడు ఒక కస్టమర్ వాళ్ళు వచ్చి ఫీల్ అయింది, ఇప్పుడు మీరు అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నేను ఫీల్ అవుతున్నాను అని మీరు స్పష్టంగా చెప్తున్నారు, నేను కోరుకునేది అదే, అంటే మీరు వచ్చి కూడా ఎంత ఇంపార్టెంట్,
నలుగురికి అడ్వైస్ చేయగలిగే విధంగా ఉండాలి నా సర్వీసే కానియండి నా డిజైనే కానియండి క్వాలిటీయే కానియండి అన్ని ఇప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ మీరు గమనిస్తే గోల్డ్ ప్రొడక్షన్స్ లో కూడా ఈ రోజు 82000 అని మేము ఒక 3 4 మంత్స్ బ్యాక్ మేము ఒక ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నాం అలాంటిది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము వచ్చిన కస్టమర్ కు మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే ఎక్కడ దొరకన రేట్ నేను ఇవ్వగలుగుతున్నాను అంటే వాళ్ళు బయట కొంటే ఈ ప్రొడక్ట్ కు ఒక లక్ష రూపాయల ప్రొడక్ట్ కొంటే 5 టు 10000 వేరియేషన్ ఉంది అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ డిజైన్ దొరుకుతుంది క్వాలిటీ దొరుకుతుంది చాలా బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది నేనేం ఎవ్వరికి అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు తెలిసిపోతుంది ఆ నాకు అక్కడికే వాళ్ళు వస్తున్నారు హ్యాపీగా ఇంత హ్యాపీగా రిలాక్స్ గా పర్చేజ్ చేసుకుని వెళ్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే మీరు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు మీరు మళ్ళా నలుగురికి అడ్వైజ్ చేయగలుగుతున్నారు అది నేను కోరుకుంటున్నాను అంతే నచ్చుతుంది ప్రస్తుతానికి అయితే అవును సార్ ఫెంటాస్టిక్ అయితే సార్ ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఆ రేట్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇప్పుడు కాంపిటీషన్ ని తట్టుకోవడం చాలా కష్టం అందులోనూ ప్యూరిటీ మీరంతా ప్యూరిటీ ఇయడం గాని ఆ మౌల్డింగ్ గాని ప్రతి ఒక చిన్న చిన్నది కూడా మీరు మిస్ అవ్వకుండా ఆ డిజైనింగ్ లో ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో మిస్ అవ్వకుండా అంత బాగా మీరు బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఒక ఆర్నమెంట్ అది మీకు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది ఏంటి అసలు క్యూరియాసిటీగా ఉన్నారు జనాలు తెలుసుకోవాలని గణేష్ జ్యువెలర్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి వీళ్ళ డిజైనింగ్ ఏంటి అనేది ఎవరి డిజైన్స్ వాళ్ళ ఓన్ అండి మోనోపాలి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో డిజైన్ మీదనే ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు వాట్సాప్ ఐ మీన్ మీరు గమనిస్తే ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రకరకాల డిజైన్లు ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసే దాన్ని మించి వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మా క్రియేషన్ మేము క్రియేట్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే వాళ్ళు చూస్తున్నారో దాన్ని మించి నేను ఇవ్వగలవాలి సర్వీస్ మీరు గమనిస్తే వరంగల్ లో ఇప్పుడు ఇక్కడ కనీసం మా ఎన్విరాన్మెంట్ లో పార్కింగ్ కూడా వెసులుబాటు ఉండదు అలాంటి ప్రదేశానికి హైదరాబాద్ అనే ఒక మహాసముద్రం అనుకోండి ఇంకా చుట్టుపక్కల కరీంనగర్ అనుకోండి ఖమ్మం నుంచే కానివ్వండి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం పర్చేజ్ చేసిన కస్టమరు ఈ రోజు కూడా మా దగ్గరే రావాలి మా దగ్గరే పర్చేజ్ చేయాలి ఒక అది ఒక ఇంట్రెస్టింగ్ ఎంతుజియాజం తోటి వస్తున్నారు వచ్చిన వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఐటమ్ డిజైన్ వైజ్ గా కానివ్వండి ధర వైజ్ గా కానివ్వండి అన్ని విషయాలలో సాటిస్ఫాక్షన్ గా మూవ్ ఆన్ అయిపోతున్నాం దానికి అనుకూలంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇంకా కూడా అప్డేట్ అయితేనే ఉంటాం ఎప్పటికప్పుడు ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఇంకా చెప్పలేదు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చూడమ్మా ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క ఏరియాలో తయారైతే అంటే ఇప్పుడు మీరు కొంచెం గమనిస్తే బెంగళూరు నుంచి వస్తాయి కొన్ని కోయంబత్తూరు నుంచి వస్తాయి కొన్ని బాంబే నుంచి వస్తాయి కొన్ని కలకత్తా నుంచి వస్తాయి కొన్ని హైదరాబాద్ నుంచి వస్తాయి అంటే ఏ ప్రొడక్ట్ ఏ ఫినిషింగ్ ఎక్కడైతే రీజనబుల్ ప్రైస్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలుగుతామో దెన్ నెక్స్ట్ ఎక్కడైతే వర్కర్ అంటే ఇప్పుడు 10 మంది రాస్తారు కానీ ఒకరిది మాత్రమే హైలైట్ ఉంటుంది అందులో మేము సెలెక్ట్ చేసుకోగలగాలి ఎక్కడెక్కడ ఏ డిజైన్ తయారు చేస్తే ఎంత మంచి ఫినిషింగ్ నేను ఇవ్వగలుగుతాను అనే విషయం మీద మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతామండి మా టీం కూడా ఉంటుంది దేని ప్రతి దానికి చాలా డీప్ గా వెళ్తాము అంత వెళ్తాం కాబట్టి ఇంత దూరమైన కస్టమర్ సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నారు ఈ రోజు ఎంత కాంపిటీషన్ మార్కెట్ ఇది ఎంత కాంపిటీషన్ ఇప్పుడు అలాంటి దానిలో కూడా మేము ముందరికి వెళ్తున్నాం అండ్ కస్టమర్ గా ఒక క్వశ్చన్ అడగాలని ఉంది సార్ మిమ్మల్ని అయితే మేము లేడీసే కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా రీల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు ఒక ఐటమ్ మాకు నచ్చినట్టయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకునేనా 10 షాప్లకైనా వెళ్ళి తీసుకునే మనస్తత్వం మాది యాక్చువల్లీ యాజ్ ఎ లేడీగా చెప్తున్నా యాజ్ ఎ కస్టమర్ గా చెప్తున్నా అనుకోండి ఆ అది నచ్చితేనే మనకి ఇది మ్యాచ్ అవుతేనే తీసుకుంటా అన్న మైండ్ సెట్ లో మేము వస్తాము అది మీరు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారా అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడున్న ట్రెండ్ ని అదే అమ్మా ఇప్పుడు మేము డిజైన్స్ ఏదైతే మేము అప్గ్రేడ్ అవుతున్నాము ఏదైతే ఫేస్బుక్ లా ఇన్స్టాగ్రామ్ లా ఏదైతే రీడ్ చేస్తూ ఉంటారో మాకు అర్థమైపోతూ ఉంటుంది అంటే ఎలాంటి కాన్సెప్ట్ లో అయితే అంటే అది వెయిట్ వైజ్ గా ఒకటి రేట్ వైజ్ గా ఒకటి డిజైనింగ్ వైజ్ గా మూడు సబ్జెక్టుల మీద ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ చేసుకుంటూనే ఉండాలి డిజైన్స్ వైజ్ గా మెయిన్ ఫస్ట్ కస్టమర్ చూసేది డిజైన్ సెకండ్ రేట్ క్వాలిటీ ఇవి ఏవైతే ఉన్నాయో సైమెంటేనియస్ గా మనము అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు అన్ని చూసుకుని ఉన్నారు మీరు మీరే చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అన్ని మేము అప్డేట్ చేస్తున్నాం దాన్ని మించి నా డిజైన్ ఉండాలి చూసుకుంటే ఐ క్యాచ్ కావాలి
ఆ విధంగా ఉండటానికి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ అంటే మీకు ఏదైనా ఆర్డర్ చేస్తే మీరు తెప్పించగలుగుతారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మా కాన్సెప్ట్ మొదటి నుంచి అంటే ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్స్ టైం లో ఇవన్నీ రెడీమేడ్ అయితే ఏం లేకుండేది. మా ఫాదర్ టైం లో కూడా అన్ని ఆర్డర్స్ మీదనే చేయించేది. మేము ఎప్పుడైతే 25 ఇయర్స్ నుంచి రెడీమేడ్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేది, ఇక 10-15 ఇయర్స్ నుంచి కార్పొరేట్ సెక్టార్ ఎంటర్ అయితే అయిందో మార్కెట్ లో, పబ్లిక్ కూడా హాల్ మార్క్ గురించి అవగాహన, ఎవ్రీ ప్లేసెస్ లో మిషన్స్ ఉంటాయి, టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి, టెస్ట్ చేసుకునే విషయంలో కానీ మేము కూడా కస్టమర్లకు అవేర్నెస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకరు ఏం చెప్తారు, రేటు తక్కువ అంటారు, లేదంటే మానిపులేషన్ చేసేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మేము కస్టమర్ కి అవేర్నెస్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, అంటే ఏ విధంగా ఏ సందర్భంలో మీరు ఆలోచించుకుని డిసిషన్ తీసుకోవాలి. మా దగ్గరకు వచ్చే కస్టమరు నా వాళ్ళు ఓపెన్ అడుగుతారు, పూర్ణ గారు మీ దగ్గర ఉన్న డిజైన్ ఏంది, స్పెషల్ ఏంది అడుగుతారు. నేను తీసి చూస్తే చాలు, మీ హ్యాండ్ తోటి మాకు ఒక ఐటమ్ వచ్చింది, మేము తీసుకోగలుగుతున్నాం, అది చాలు అంటారు. చాలు, మాకు కూడా అదే సాటిస్ఫాక్షన్ అనుకుంటాం. అంటే అంతవరకు నేను మూవ్ ఆన్ కాగలుగుతున్నాను. పూర్ణచంద్ర గారు, అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ సంస్థలు చాలా పెరిగిపోయాయి, అందులోనూ జ్యువెలరీ షోరూమ్స్ చాలా చాలా పెరిగిపోయాయి. అయితే కంపారిజన్ చూసుకుంటే చాలా మంది అంటే కస్టమర్స్ తిరుగుతారు, ఒక చిన్న శారీ తీసుకోవాలంటేనే చాలా రకాలుగా షోరూమ్స్ తిరుగుతారు, అలాంటిది జ్యువెలరీస్ చాలా తిరుగుతూ ఉంటారు. లాస్ట్ డెస్టినేషన్ అసలు గణేష్ జ్యువెలర్సే వస్తుంది. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన ప్రకారం కస్టమర్స్ అంటున్న మాట లాస్ట్ లో గణేష్ జ్యువెలర్స్కి వెళ్తే సరిగ్గా దొరుకుతాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నాకు వాళ్ళ కస్టమర్ల ఒపీనియన్ నేను తీసు చెప్పేది మీకు, వాళ్ళు మార్నింగ్ 11:30 నుంచి అక్కడ హన్మకొండ ఒక అర డజన్ షాపులు తిరిగి ఈవినింగ్ 5-6 వరకు నా దగ్గరకు వస్తారు. వాళ్ళు తిరిగిన విషయం నాకు తెలియదు. తర్వాత ఒక ఐటమ్ అంటూ వాళ్ళకి ఎన్ని ఐటమ్స్ కావాలో, అంటే వాళ్ళ మనసులో ఎన్ని ఉంటాయో మేము అడుగుతాం, ఇంకేమైనా కావాలని అడిగితే వాళ్ళన్నీ చూసుకొని మ్యాటర్ ఆఫ్ ఒక 1 అవర్ 1.5 అవర్ మ్యాక్స్ టు మ్యాక్స్ టైం లోపల వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ మేము చేసేస్తాం. అప్పుడు వాళ్ళ వాయిస్ నేను వింటాను, ఈ మాత్రం దానికి పొద్దు నుంచి మమ్మల్ని అన్ని షాపులు తిప్పి జరిగిందండి, ఇదేదో మీ దగ్గరికే మొదలు వచ్చేస్తే అంటారు. కాకపోతే ఎంతైనా అన్ని షాపులు తిరగాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలని ఒక కుతూహలం అయితే ఉంటది కదండి. లేడీస్ లోపల ఏమైతుంది, మనసులో ఎన్ని ఉన్నా అన్ని చూసిన తర్వాతనే ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని తిరిగి నా దగ్గర పర్చేజ్ చేస్తున్నారు అంటే అంతకు మించి నేను సాటిస్ఫాక్షన్ చేయగలుగుతున్నాను అందరినీ అనేది.